హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఇప్పుడే కృష్ణగడ్డ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి కైండ్లీ రిక్వెస్ట్, ఇది మాత్రం ఫ్యామిలీతో చూడవద్దు. ఎందుకంటే దీనిలో చాలా వరకు సినిమా వచ్చేసి ఒక లేడీకి సంబంధించిన రొమాన్స్ అనే దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి మనకి ఒక స్పిరిచువల్ డ్రామా అనమాట. అంటే టైటిల్ లో మీకు అర్థమైపోయింది అనుకుంటా, కృష్ణగడ్డ అనేది. సో మన రియల్ లైఫ్ లో జరుగుతున్న ప్రతి సంఘటనకి ఏదో ఒక కారణం అనేది ఉంటూనే ఉంటుంది. అది నువ్వు పాజిటివ్ గా వెళ్తే పాజిటివ్ వెళ్తుంది, నెగిటివ్ వెళ్తే నెగిటివ్ సైడే వెళ్ళిపోతుంది అన్నట్టుగా క్లియర్ కట్ గా చూపించారు. బట్ మనం చేసిన ప్రతి తప్పుకి దేవుడు మన ముందుకు మనకి ఇంటెన్షన్ గా ఏదో ఒకటి చూపిస్తుంటాడు. బట్ మనం దాన్ని అవాయిడ్ చేస్తూ మనం చాలా అతి తెలివి చూపిస్తాం అన్నట్టు చూపించారు. మూవీ మాత్రం తప్పకుండా చూడండి గైస్. కొంచెం స్లోగా ఉంటుంది అండ్ ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి ఆ పాతకాలం నాటి ఒక పద్యాలు, ఆ నాటకం, ఆ రంగము ఇదంతా కనబడుతూ ఉంటుంది. మనకు కొంచెం బోర్ అనే ఫీలింగ్ వస్తుంటది అండ్ చాలా స్లో నరేషన్ కూడా ఉంటది. బట్ కాకపోతే కంటెంట్ ఉన్న ఫిలిం. అండ్ ముందుగా చెప్పాలి అంటే ఈ సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీశారు. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని, అతను నాటకాలు వేసే వ్యక్తి యొక్క ఇన్స్పైర్ గా అయ్యి డైరెక్టర్ తీశాడు. నాకైతే రవీంద్ర భారతిలో జరిగిన కొన్ని నాటకాలు, సంఘటనలు అవన్నీ నేను చూసేవాడిని కాలేజ్ టైమింగ్స్ లో అక్కడ వెళ్ళి. సో నాకు మొత్తం ఆ రవీంద్ర భారతి సంబంధించిన స్టేజ్ అంతా చాలా గుర్తుకొచ్చింది. నేను రియల్ గా వెళ్ళి చూశాను కాబట్టి, నా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకు కొన్ని చోట్ల గూస్ బంప్స్ కూడా వచ్చాయన్నమాట. బట్ అది అందరికి నార్మల్ ఆడియన్స్ కి రావాలనైతే ఏం లేదు. బట్ ఈ మూవీ మీరు చూసాక ఒక పాజిటివ్నెస్ అనేది మాత్రం ఒక మైండ్ లో మాత్రం మనకి వచ్చేస్తుంటది అనమాట. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ లో చూసినప్పుడు ఏంటి ఈ క్యారెక్టర్స్ ఇంత నార్మల్ క్యారెక్టర్స్ తీసుకున్నారు ఏంటి అని అనుకున్నాను. బట్ ఆ కృష్ణుడికి సంబంధించిన పాత్ర ఎవరైతే చేశారో అతను జీవించేశాడని చెప్పాలి. నాకు చాలా బాగా నచ్చాడు అతను. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మీరు తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.